భూదందాలు అవినీతికి చెక్ పెట్టేలా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తెస్తుండగానే కొందరు ఉన్నతాధికారుల అక్రమాలు బయటపడడం కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కేసర తహసీల్దార్ కోటి రూపాయలకు పైగా లంచం కేసు దర్యాప్తు జరుగుతుండగానే భూమికి సంబంధించిన ఎన్ఓసీ జారీకి మెదక్ అదనపు కలెక్టర్ కోటికి పైగా డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కాడు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు అతిపెద్ద తిమింగలం చిక్కింది. కోటి 12 లక్షల అవినీతి వ్యవహారంలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం దొరికిపోయారు. 112 ఎకరాల భూమికి సంబంధించిన నిరభ్యంతర పత్రం ఎన్ఓసీ ఇచ్చేందుకు 40 లక్షలు తీసుకుని 5 ఎకరాల్ని తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేలా ఒప్పందం రాయించుకోవడం అనిసా అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు నర్సాపూర్ ఆర్డీఓ బి అరుణారెడ్డి, చిలప్చెడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, బినామీ జీవన్ గౌడ్ ను అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన లింగమూర్తితో పాటు మరో నలుగురు కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్ తుర్తిలో 112 ఎకరాలు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నిషేధిత జాబితాలోని ఆ భూముల రిజిస్ట్రేషన్ కు వీలుగా ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎకరాకు 100,000 చొప్పున మొత్తం 12 లక్షలు లంచంగా ఇవ్వాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ డిమాండ్ చేయడంతో బాధితుడు లింగమూర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 40 లక్షలు నగదు తీసుకున్న అదనపు కలెక్టర్ మరో 72 లక్షల కోసం 5 ఎకరాల భూమిని బినామీ అయిన జీవన్ గౌడ్ పేరు మీద ఒప్పందం చేయించుకున్నాడు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్యారంటీగా వారి నుంచి 8 ఖాళీ చెక్కుల్ని తీసుకున్నారు. నగేష్ సూచనల మేరకు బాధితుల నుంచి 5 లక్షలు తీసుకున్న జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్, అందులో నుంచి ఒక్కో 100,000 చొప్పున ఆర్డీఓ అరుణారెడ్డి, చిలప్చేడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్లకు అందించారు. అధికారులు మాట్లాడిన సంభాషణలు సహా ఇతర ఆధారాలు బాధితుడు అనిసా అధికారులకు అందించాడు. మెదక్ జిల్లా క్యాంపు కార్యాలయం, అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ నివాసం సహా ఆర్డీఓ అరుణారెడ్డి, చిలప్చేడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్లను అనిసా విచారించింది. వారి నగదు, ఖాళీ చెక్కులు, పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది. శాసనసభలో ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టిన రోజే మెదక్ జిల్లాలో ఇలా ఉన్నతాధికారులపై దాడులు జరగడం గమనార్హం. 112 ఎకరాలకి ఎన్ఓసీ అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసీ గురించి జేసీ గారిని అప్రోచ్ అయితే ఎకరాన్ని 100,000 రూపాయలు చెప్పిన 112 లక్షలు 12 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసీ ఇస్తామని జేసీ గారు చెప్పారు. జేసీ నాగేష్ గారు చెప్పడం వల్ల ఆయన మాకు ఒక ఫిర్యాదు అందటం వల్ల మీకు కేసు రిజిస్టర్ చేసి కోర్టు వారాలు కూడా తీసుకున్నాము. చెక్ చేసులో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఎన్ఓసీ గురించి 100,000 లక్షలు డిమాండ్ చేశారు. అందువల్ల యాక్షన్ తీసుకుంటేని బాధితు కంప్లైంట్ చేశాడు. 15 రోజుల నుంచి నడుస్తుంది ఇది. 10 రోజుల పైనుంచే నడుస్తుంది. అప్పటి నుంచి మేము దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. క్రైమ్ ఆఫీస్ గా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మేము కేసు కూడా రిజిస్టర్ చేశాం. వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాల భూమిలో రిజిస్ట్రేషన్లు జరగకుండా 2008 నుంచి నిషేధిత జాబితాను పెట్టారు. అయితే ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఆగస్టు 26న రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల అమలు చేయలేదని రిజిస్ట్రార్ రమేష్ రెడ్డి తెలిపారు. జూలై 31న మెదక్ కలెక్టర్ పేరిట వచ్చిన లేఖతో 112 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఈ లేఖ మెదక్ కలెక్టరేట్ నుంచి వెళ్లిందా లేదా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇలా పంపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వెల్కటూర్కు చెందిన గడ్డం నగేష్ మెదక్ జిల్లాకు రావడానికి ముందు కామారెడ్డి నిర్మల్లో ఆర్డీఓగా పనిచేశారు. 2018లో మెదక్ అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. గతంలోనూ అతనిపై అవినీతి ఆరోపణలున్నాయి. నిర్మల్లో పనిచేస్తున్నప్పుడే నగేష్ కు జీవన్ రెడ్డితో పరిచయమైంది. వివాదాస్పద భూముల పరిష్కారానికి సహకరించడంతో వారి మధ్య నమ్మకం ఏర్పడింది.
నిందితుల్ని ఇవాళ అనిసా న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. అనంతరం ఏసీబీ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నారు.